గతమెంతో గణకీర్తి. కొంతమంది వ్యక్తులు, కొన్ని వ్యవస్థలు, కొన్ని సంస్థలు చరిత్ర పుటల్లోకి వెళ్లిపోతాయి. లోకం మెల్లగా మర్చిపోతుంది. అవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. వారందరూ కాల ప్రవాహంలో కలిసిపోతారు. అందులో నిన్నటి జ్ఞాపకంగా ఆంధ్ర బ్యాంక్, మొన్నటి చరితగా భోగరాజు పట్టాభి సీతారామయ్య మిగిలిపోయారు. గతమయ్యే ఘనచరిత. దాదాపు 100 ఏళ్ల ఘనచరిత్ర కలిగిన ఆంధ్ర బ్యాంక్ మొన్ననే యూనియన్ బ్యాంక్ లో విలీనమైంది. ఆ పేరు ఇక వినిపించదు, కనిపించదు. ఇంతటి వ్యవస్థను, సంస్థను నిర్మించిన మహావ్యక్తి భోగరాజు పట్టాభి సీతారామయ్య కూడా ఇక వినిపించడు. నిన్న మొన్నటి వరకు ఆంధ్ర బ్యాంక్ కార్యాలయంలో ఫోటోలో దర్శనమిచ్చిన ఆ పుణ్యమూర్తి ఇక కనిపించడు. ఆ ధన్యకీర్తిని ఒకమారు తలుచుకుందాం. కట్టులో పట్టులో, నడకలో నడతలో తెలుగుదనం నిలువెల్లా మూర్తి భవించి, తెలుగు కోసం తప్పించి, తెలుగు కోసం చెలించి, తెలుగులోనే చరించిన తెలుగు తేజుడు భోగరాజు. ఆయన స్వాతంత్ర సమర యోధుడు, పాత్రికేయుడు, చేయి తిరిగిన రాయసకాడు, కాంగ్రెస్ నాయకుడు, వైద్యుడు, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు, ఇన్నింటి కలబోత మన తెలుగువాడు పట్టాభి సీతారాముడు. ఈరోజు తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందంటే అది ఆయన చెలువే. ఎప్పుడో 1908లోనే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ఆయన నడుం కట్టాడు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగం ఏర్పాటు ఆయన చొరవే. కాంగ్రెస్ పార్టీకి తొలి జాతీయ అధ్యక్షుడిగా ఎంపికైన ఘనచరిత్ర ఆయన సొంతం. వ్యాపారవేత్తగా ఆయన పట్టిందల్లా బంగారమైంది, ముట్టిందల్లా మేలుబంతి అయింది. ఆంధ్ర బ్యాంక్ తో పాటు ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ, భారత లక్ష్మీ బ్యాంక్, కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులు ఆయన స్థాపించినవే. రైతులకు రుణాలిచ్చి వ్యవసాయ అభివృద్ధికి ఆయన ఇచ్చిన తోడ్బాటు మరవలేనిది. చిన్న చిన్న మొత్తాల్లో డిపాజిట్లు సేకరించి పొదుపును కూడా ఉద్యమంగా చాటి చెప్పాడు. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం పోరాటం ఒక పక్క, అడుగడుగున తెలుగు భాష వాడుక కోసం కృషి ఇంకొక పక్క సాగించాడు. తాను స్థాపించిన అన్ని సంస్థల్లోనూ లావాదేవీలు, ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే ఉండాలని శాసించాడు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా, ఎంపీగా, గవర్నర్గా అత్యున్నత పదవులు అలంకరించిన, తన అడుగులు ఎప్పుడు తెలుగు మీదే నిలుపుకున్న తెలుగు భక్తుడు భోగరాజు. అపారమైన జ్ఞాపక శక్తి, అనర్గలమైన ఇంగ్లీష్ భాషా జ్ఞానం ఆయన సొత్తు. 1600 పేజీలో కాంగ్రెస్ చరిత్రను కేవలం 2 నెలల్లోనే రాశాడు. అందులోని విషయాలన్నీ కేవలం మెదడులో గుర్తుపెట్టుకుని రచనలోకి తెచ్చిన సంచలన రచయిత ఆయన. చేయి తిరగడమంటే నిజంగా ఇదే. అంతటి అసాధారణ ధార కలిగిన ప్రతిభామూర్తి భోగరాజు పట్టాభి సీతారామయ్య. విలియం టారెన్స్ రాసిన ఎంఫైర్ ఆఫ్ ఆసియా అనే పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేశాడు. బందర్లో జన్మభూమి అనే ఇంగ్లీష్ వార్తాపత్రికను 1919లో స్థాపించాడు. ఆయనే దానికి సంపాదకుడు. 11 ఏళ్ల పాటు 1930 వరకు ఆ పత్రికను విజయవంతంగా నడిపాడు. ఆ సంపాదకీయాలు చూస్తే ఆయన ఇంగ్లీష్ ప్రతిభా ప్రభ మనకు దర్శనమవుతుంది. స్వాతంత్ర సాధనలో, క్విట్ ఇండియా ఉద్యమంలో 3 ఏళ్ల పాటు జైలుశిక్ష అనుభవించాడు. బయట వ్యక్తులతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేకుండా జైలులో ఆంగ్లేయులు భోగరాజును చిత్రహింసలకు గురి చేశారు. ఈ అనుభవాలను ఈకలు రాళ్లు అనే పుస్తకంగా తీసుకొచ్చాడు. తెలుగు జాతి కోసం, భారతదేశం కోసం ఇంతగా జీవితాన్ని త్యాగం చేసిన పట్టాభి సీతారామయ్య భోగరాజు కాదు, త్యాగరాజు. ఇదంతా ఒక ఎత్తు, ఆంధ్ర బ్యాంక్ స్థాపన మరొక ఎత్తు. ఆంధ్ర బ్యాంక్ స్థాపన ఒక అద్భుతం, ఒక ప్రయోగం, బహుళ ప్రయోజనం. 1923 నవంబర్ 28వ తేదీ తన కార్యస్థానంగా భావించే మచిలీపట్నంలోనే భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్ర బ్యాంక్ స్థాపించాడు. గ్రామసీమల ప్రగతి, ఉపాధి, పొదుపు, సాంకేతికత, దేశ సమగ్ర అభివృద్ధికి ఆలవాలంగా నిలిచి 100 ఏళ్ల ప్రయాణానికి చేరువ అవుతున్న దశలో ఆ పేరు అంతర్ధానమైపోయింది. శరవేగంగా అభివృద్ధి సొంతం చేసుకున్న ఆంధ్ర బ్యాంక్ 1980లో జాతీయమైంది. జాతీయమైన తొలి నాళ్లలోనే ప్రయోగాలకు తొలి అడుగు వేసింది. 1981లోనే దేశంలో మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డ్స్ వ్యవస్థను తీసుకువచ్చింది. బ్యాంకింగ్ రంగానికి క్రెడిట్ కార్డ్ సేవలు మొట్టమొదటిగా పరిచయం చేసింది. 2003 నాటికి 100కి 100% కంప్యూటరీకరణ సాధించి మిగిలిన బ్యాంకులను మార్గదర్శనం చేసింది. ఈ రోజు మనం విరివిరిగా వాడుకునే బయోమెట్రిక్ ఏటీఎంలను 2007లోనే మొట్టమొదటిగా పరిచయం చేసిన ఘనత కూడా ఆంధ్ర బ్యాంక్ సొంతమే. పెట్టుబడులు రాబట్టడంలోనూ ఆసియాలోనే ఆంధ్ర బ్యాంక్ ది అగ్రస్థానం. గ్రామీణ ప్రాంతాలకు 50% తగ్గకుండా రుణాలు అందించిన ఘనత కూడా ఈ బ్యాంక్ ఖాతాలోకే వస్తుంది. 1,30,000 షేర్ హోల్డర్లు, 1.372 కోట్ల ఖాతాదారులు కలిగి బ్యాంకులను జాతీయం చేసిన తర్వాత సమర్థంగా, సమగ్రంగా నడిచిన చరిత్ర ఆంధ్ర బ్యాంక్ సంపాదించుకున్న ఘనత. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర బ్యాంక్ ఈ ఏప్రిల్ 1వ తేదీ నుండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైంది. ఇక నుండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగానే పిలువబడుతుంది. ఇక నుండి ఆంధ్ర బ్యాంక్ అనే పేరు కనిపించదు, వినిపించదు. బ్యాంకుల విలీనం వల్ల బ్యాంకుల సంఖ్య తగ్గించి పెద్ద బ్యాంకులుగా మార్చడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. గతంలో విలీనమై పెద్ద బ్యాంకులుగా ఏర్పడిన బ్యాంకులు ఎటువంటి కొత్త ప్రగతిని సాధించాయో, విలీనం వల్ల ప్రభుత్వాలకు, ప్రజలకు, దేశానికి ఎంతటి ఫలితాలు వచ్చాయో సగటు భారతీయుడికి పెద్దగా తెలియదు. బ్యాంకింగ్ వ్యవస్థను అజమాయిషి చేసి చేయవలసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తత్సంబంధిత అధికార వ్యవస్థలు గత విలీనాలపై సమీక్షలు జరిపాయా? నివేదికలు అందుబాటులో ఉంచాయా? అంటే ఆర్థిక రంగ విశ్లేషకులు కొందరు పెదవి విరుస్తున్నారు. మళ్లీ ఇప్పుడు జరిగిన విలీనం వల్ల ఏమేమి ప్రయోజనాలుంటాయో అనే అనుమానాలు వారు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా బ్యాంకుల విలీనం వల్ల బహుళ ప్రయోజనాలు, మరింత ప్రగతి ఉంటే మంచిదే. ఈ చర్యను స్వాగతిద్దామని కొందరు ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. ఒక చారిత్రక జాతి రాష్ట్రం పేరుతో ఏర్పడ్డ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్, ఒక మహావ్యక్తి నిర్మించిన మహా ఆర్థిక సౌధం ఈ సంస్థ. ఇటువంటిది కనుమరుగవడం బాధాకరం. విలీనం అనివార్యమేనా? కనీసం పేరులో ఆంధ్ర అనే శబ్దాన్ని నిలబెట్టుకోవడంలో మనం విఫలమయ్యామే అనే బాధ అందరిలో ఉంది. ఘన చరిత్ర సృష్టించిన ఆంధ్ర బ్యాంక్, ఘన చరిత్ర కలిగిన భోగరాజు పట్టాభి సీతారామయ్య నిన్నటి జ్ఞాపకాలుగా చరిత్ర పుటలుగా మిగిలిపోక తెలుగువారి హృదయ పీఠాల్లో ఎన్నటికీ చిరంజీవులుగా నిలుస్తారని, ఆ చరిత్ర నిత్య స్మరణీయంగా నిలుస్తుందని ఆకాంక్షిద్దాం.